అర్జున్ ఏంటి సంగతి? నేను ఓడిపోయాను అన్న. ఏమైందా? అమ్మ పుట్టినరోజుకి నన్ను నన్ను ప్రేమించి అమ్మాయిని ఒప్పించి నీ దగ్గరికి తీసుకువస్తా అని చెప్పా. అలా జరగలేదు నాన్న. మనం ఒకరిని ప్రేమిస్తున్నట్టే మనల్ని ప్రేమించడానికి కూడా ఒకరు తప్పకుండా ఉంటారు. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరుంటారు. చూడు, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికొచ్చి వెయిట్ చేస్తుంటా. ఏంటి, ఊరెళ్ళిపోతున్నావా? తిట్టగానే వదిలేసి వెళ్ళిపోతావా నన్ను? ఇదేనా నీ ప్రేమ? నేను ఇంకా ఏదో అనుకున్నాను రా. రే, నువ్వేరా నా ఫస్ట్ లవ్? అందరు అమ్మాయిలాగే నన్ను ప్రేమించేవాడు కూడా నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో, నన్ను ఎంత ఆప్యాయంగా చూసుకుంటాడో, నేను కోపంగా ఉన్నప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతాడో, నేను హ్యాపీగా ఉన్నప్పుడు తను ఎలా ఫీల్ అవుతాడో అని తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది. దానికి నువ్వు కోపగించుకొని వెళ్ళిపోతావా? అవును, మీ మమ్మీ బర్త్డే ఫంక్షన్కి నన్ను తీసుకొస్తానని మీ డాడీకి ఇచ్చిన మాట మర్చిపోయావా? నన్ను నువ్వు తీసుకెళ్ళవా? నువ్వు అనుకుంటుండొచ్చు నన్ను చాలా బాధ పెట్టి తను మాత్రం సంతోషంగా ఉందని. అవునా? కాదు అర్జున్, ఆ రోజు పెళ్లిలో నేను అనరాని మాటలని కోపంగా వెళ్ళిపోయాను. కానీ వెళ్తూ వెళ్తూ నేను ఎంత ఏడ్చానో తెలుసా? నన్ను నేనే ఎంత తిట్టుకున్నానో తెలుసా? నా కోసం వచ్చాడు, తిరిగి వెళ్ళిపోతే దేవుడా నన్ను వదిలి వెళ్ళిపోకూడదని ఎంతగా వేడుకున్నాను. నువ్వు 3 రోజులు కనపడకపోతే నేను ఎంతలా వెతికానో తెలుసా? ఎంత త్వరగా నిన్ను చూడాలని ఆశపడ్డానో తెలుసా? ఆ రోజు బస్టాండ్లో నీ మీద చిరాకు పడి వెళ్ళిపోయాను. కానీ నీతో ఆ క్షణమైనా ఉన్నందుకు నాలో నేను ఎంత సంతోషించాను. నువ్వు నా బర్త్డే చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయావు కదా, ఆ క్షణం నా ప్రాణం పోయింది. నువ్వు నన్ను హ్యాపీగా ఉంచడానికి ఏదైనా చేసినప్పుడు నేను హ్యాపీగా ఉన్నానో లేదో, కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకంటే ఎక్కువ బాధపడ్డాను అర్జున్. అందరూ అంటారు కదా, భార్యాభర్తలు అవ్వాలంటే 7 అడుగులు ఇద్దరూ కలిసి నడిస్తేనే చాలు అని. అలాంటప్పుడు 72 రోజులు నేను నీ వెంటే అడుగులు వేశాను. నాకు నీ మీద ప్రేమ కలగదా? ప్రేమని నీతో చెప్పాలని సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఏంటని ఒక్క మాట కూడా అడగకుండా ఈరోజుకి నీ అగ్రిమెంట్ క్లోజ్ అయింది, రేపటి నుండి నువ్వు రానక్కర్లేదని చెప్పావు. ఆ తర్వాత నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చాక ఎంత సంతోషించానో తెలుసా? అప్పుడే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇదంతా చేశాను.